దగ్గర దగ్గర 40,000 మంది సిబ్బంది దాకా ఉన్నారు. తెలుగుదేశ ప్రభుత్వంలో దేశంలో పోలీస్ యంత్రాంగానికి ఒక పెద్ద గుర్తింపు ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 12 నెలలు అయింది. ఇదే పోలీస్ యంత్రాంగం ఈరోజు రాష్ట్ర అత్యున్నతమైన అధికారి డీసీపీ గారిని హైకోర్టు 3 సార్లు పిలిచిందంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం సిగ్గుపడాలి. కోట్ల రూపాయలు జీతాలు తీసుకున్న సలహాదారులు సిగ్గుపడాలి. నిన్న వ్యాఖ్యానాలు ఏమొచ్చినాయి? న్యాయ సలహాలు సరిగా ఇవ్వటం లేదు, మీ యంత్రాంగం సరిగా పనిచేయట్లేదని పోలీసులను అడిగారంటే, పోలీస్ బాసులను అడిగారంటే జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడారా? ప్రభుత్వం సిగ్గుపడద్దా? ఆ మాట అన్న ప్రభుత్వాన్ని మీరు సిగ్గుపడాలి. సాక్షి పత్రికలో ఛానల్లో పనిచేసే వాళ్ళని తెచ్చి కోట్ల రూపాయల జీతాలు ఇచ్చి ఏం చేస్తున్నారు మీరు పరిపాలన? కక్ష 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 రాజకీయ వేధింపులు. చంద్రబాబు నాయుడు గారి నట జైల్లో పెట్టాలా, లోకేష్ బాబు నట జైల్లో పెట్టాలా, రాజేంద్ర ప్రసాద్ నట పెట్టాలా, ఆనందబాబు నట పెట్టాలా, అర్జునుడి నట పెట్టాలా, వరరామయ్య నట పెట్టాలా, అశోక్ బాబు నట పెట్టాలా? దీనికి నీకు అధికారం ఇచ్చింది, దీనికి 151 సీట్లు ఒక్కసారి అని ఈవీఎంలు పుణ్యం అంట అధికారంలోకి వచ్చే వాళ్ళు ఏంటి పరిపాలన? విధ్వంసంతో మీ పరిపాలన స్టార్ట్ అయింది. బోల్ట్ అండ్ టెక్నాలజీ ప్రజావేదిక ఏంటి? బోల్ట్ అండ్ నట్ టెక్నాలజీ శుభ్రంగా ఇప్పదీసి రాష్ట్రంలో ఎక్కడైనా కట్టుకోవచ్చారా ఆ ప్రజావేదిక? ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావేదికని చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే ఆయన మీద కోపంతో కక్షతో, తెలుగుదేశం ప్రభుత్వం మీద కక్షతో ఆ ప్రజావేదికను కూల్చేశావు. కనీసం ఈ ప్రభుత్వం యొక్క సమర్థత ఆ శిథిలాలు కూడా కదిలించవు. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే మళ్ళీ అదే స్థానంలో అమరావతి వైభవాన్ని రాబోయే 1000 సంవత్సరాలు తెలుగు ప్రజలు చెప్పుకునే విధంగా బ్రహ్మాండమైన వేదికని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడ నిర్మాణం చేస్తారు. రాసి పెట్టుకో, గుర్తుపెట్టుకో. మళ్ళీ ఏదైతే నువ్వు ప్రజావేదికను కూల్చావో అక్కడే మళ్ళీ మేము ఒక స్మారక చిహ్నాన్ని ప్రజల కోసం, అమరావతి వైభవాన్ని భవిష్యత్ తరాలకి నీ విధ్వంసాన్ని తెలియజేయడానికి కానీ ఒక మ్యూజియంగా, ఒక వేదికగా భావితరాలు భవిష్యత్ తరంలో ఎవరో కూడా ఇంత మూర్ఖుడు కానీ, ఇంత నిరంకుశ పరిపాలన చేసేవాడు కానీ, ఇంత పోలీసులతో పోలీసు రాజ్యం నడిపించేవాడు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఎవడో రాకూడదు. ఇంత కక్షదారు, ఇంత కక్షతో పరిపాలన చేసేవాడు భవిష్యత్తులో ఎవడు రాకూడదు. అందుకనే ఆ ప్రజావేదిక స్థలం మళ్ళీ మేము ఇక్కడ పునర్నిర్మాణం చేస్తాం, భవిష్యత్ తరాలకు అందిస్తాం. అదేవిధంగా రాత్రి మా నాయకుడు అచ్చెన్నాయుడు ఇలా మా రాజేంద్ర చెప్పాడు, మా ఆనందబాబు చెప్పాడు, మతమారుస్తారా? బడుగు బలహీన వర్గాల నాయకుడు, పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు, శాసనసభలో డిప్యూటీ లీడరు, నిన్ను ప్రశ్నించారని శాసనసభలో ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే చంపేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? చాలా స్పష్టంగా కోర్టు ఆర్డర్ ఏదండి, కోర్టు ఆర్డర్ చాలా స్పష్టంగా ఉంది. ఆదేశం సూపర్నెంటి గారికి వెళ్ళే ముందే ఆ కోర్టు ఆర్డర్ పేజ్ నెంబర్ 11 చాలా స్పష్టంగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. నుంచోబెట్టద్దని కానీ కూర్చోబెట్టడం కానీ ఏమీ చేయకుండా అచ్చెన్నాయుడు గారిని డ్యూటీ డాక్టర్ సమక్షంలో, లాయర్ సమక్షంలో ఆయన మంచం మీద
పడుకోబెట్టి విచారణ చేయమని గౌరవ కోర్టు ఆదేశాలు ఇస్తే ఈ కోర్టు ఆదేశాలు సూపరింటెండెంట్ కి వెళ్ళే లోపలే అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ తో డిశ్చార్జ్ చేయించి ఆరంభంతో అర్ధరాత్రి అరెస్ట్ చేసి విజయవాడ సబ్ జైల్ లో పెడదామని ఆలోచన చేశారంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా మనుషులేనా మీరు 40 ఏళ్ల రాజకీయ కుటుంబం అది రమనాయుడు గారు వాళ్ళ అబ్బాయి రామ్మోహన్ నాయుడు వాళ్ళు అత్యున్నతమైన పార్లమెంట్ సభ్యుల్లో 10 మందిలో ఒకడగా అవార్డు తీసుకున్నాడు 8 మందిలో ఒకడు అటువంటి రాజకీయ కుటుంబం రమనాయుడు గారిమే కట్టండి నీకు నీ లక్ష కోట్ల అవినీతిని బయటికి లాగడానికి కోర్టులో కేసేసిన మహానుభావుడు రమనాయుడు గారు రెండో సంతకం ఎవరిదే అశోక్ గజేంద్రరాజ్ గారు రాష్ట్ర ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్నారు అశోక్ గారి మీద మాన్సస్ ట్రస్ట్ ఏంటి ఎందుకు అశోక్ గారిని లాగుతున్నారని ఇప్పుడు అర్థమైంది మాకందరికి అశోక్ గారి మీద కక్ష ఏంటంటే ఆ అవినీతి కేసులో ఎరమనాయుడు గారితో పాటు రెండో సంతకం పెట్టాడు ఆయన దానికి మాన్సస్ ట్రస్ట్ని పెట్టి సింహన్న సింహాద్రి అప్పన్న కూడా సింహాచలం అప్పన్న అక్కడ కూడా అపచారం చేశారు ఆ దేవాలయాన్ని కూడా అపచారం చేశారు ఈ పాపాలన్నిటి కూడా మూల్యం చెల్లించుకోవాలి శ్రీశైలంలో దోపిడీ సింహాచలంలో అపచారం వెంకటేశ్వర స్వామి కిందకొచ్చి భక్తుల్ని తీసుకెళ్ళాడు కాబట్టి ఎన్ని పాపాలు చేయాలని పాపాలు చేస్తున్నారు ఎన్ని దుర్మార్గాలు చేయాలని దుర్మార్గాలు చేస్తున్నారు ఇదంతా తాడేపల్లి రాజప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి డిఫాక్టో హోమ్ మినిస్టర్గా ఈ దుర్మార్గాలన్నిటి కూడా కారణం నువ్వే ఇవాళ ఉన్న క్యాబినెట్ అంతా కూడా డమ్మీ ఇక మంత్రుల గురించి మాట్లాడటం తిట్టడం కూడా అనవసరం హోమ్ మినిస్టర్ డిఫాక్టో సజ్జల రామకృష్ణారెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ డిఫాక్టో కమిషన్లు కలెక్ట్ చేసేది సజ్జల రామకృష్ణారెడ్డి ఇరిగేషన్లో కమిషన్లో నొక్కేసేది సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ డిఫాక్టో మినిస్టర్గా చలాయిస్తూ తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని ఆదేశాలని కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా 2 దశాబ్దాలు 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళెవరో కూడా వీళ్ళెవరో కూడా నీ పోలీస్ కేసులకో నీ అరెస్టులకో ఉడత ఊపులకో భయపడే వ్యక్తులు కాదు చావుకు సిద్ధపడి జైళ్ళకు సిద్ధపడి ప్రాణాలు తెగిచ్చే మా చిట్టిబాబు లాంటి కార్యకర్తలో రాత్రి 2 దాకా పోరాటం చేశారు వీళ్ళకేం పర్వాలేవు వీళ్ళేం చైర్మన్లు కాదు అర్ధరాత్రి 2 దాకా ప్రాణం పెట్టి మా నాయకుడు వచ్చిన ఆయన్ని రాత్రి కాపాడుకున్నారు మా కార్యకర్తల నాయకులు కాబట్టి ఇవాళ ఈ అరెస్టులు అక్రమ అరెస్టులు వీటికి ఎవరో భయపడేవాళ్ళు లేరు తప్పకుండా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా విజ్ఞప్తి తెచ్చుకోండి పరిపాలన చేయటం నేర్చుకోండి ఇదంతా కూడా పరిపాలన చేతగాక చేసే పనులు పరిపాలన చేతనైతే పనులు చేయి అంతే తప్ప విధ్వంసాన్ని ఆపమని హెచ్చరిస్తున్నాం Thank you.